జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో గద్వాల నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ప్రభుత్వ పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందారని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. గ్రామం త్యాగం వల్ల ఈరోజు కొన్ని వేల కుటుంబాలు బాగున్నాయి. వేల కుటుంబాలు, ఒకటి కాదు రెండు కాదు, వేల కుటుంబాలు ఈరోజు అంటే ప్రతి గ్రామం సస్యశ్యామలంగా అయిందంటే మీ త్యాగ ఫలితమే, ఈ గ్రామ త్యాగ ఫలితమే ఈరోజు ఈ కుటుంబాలు బాగుపడడానికి కారణమైంది. మరి ఇటువంటి గ్రామాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మారింది. ఖచ్చితంగా ఈ గ్రామానికి అన్ని రకాల వసతులు అంటే ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఇప్పుడు ఇద్దరు వెంకటరాము గారు చెప్పినారు, తిమ్మప్ప బావు గారు చెప్పినారు, ఇద్దరు కూడా చెప్పినారు. ఈరోజు 260 మందికి 41,300 రూపాయలు ఎక్స్ట్రా ఇప్పించాలి. అంటే ఎవరు కూడా గతంలో కాంగ్రెస్ నాయకురాళ్ళు మళ్ళా కాంగ్రెస్ నాయక ఎమ్మెల్యే ఆ రోజు ఏ పని కూడా చేయలేదు. ఈ గ్రామానికి ముప్పు చేసినారు తప్ప మన ఈ గ్రామానికి పైనకి తెచ్చినప్పుడు కనీస వసతులు ఏర్పాటు చేయాలని ఒక ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల మనం నష్టం జరిగింది.